మమ్మల్ని హెచ్చరించింది ఇతనే సార్. అతన్ని మేము సైకో అనుకున్నాం, కానీ అతను మా ప్రాణాలు కాపాడడానికి చాలా ట్రై చేశాడు. కార్తిక్ గారు పోనివ్వండి. ఓకే. అమావాస్య రక్తదాహం, ఒక్కరు మిగలరు, ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోతారు. రక్తం ఏరులై పారుతుంది. యామిని ఏమైంది కార్తిక్ గారు? అక్కడెవరో రోడ్డు మీద కూర్చొని ఉన్నారు. అరే, ఇందాక ఇక్కడెవరు కూర్చున్నట్టున్నారు? కార్తిక్ గారు ఎవరూ లేరు, మీరు పోనివ్వండి. అలాగే. అందుకే వచ్చే అమావాస్యకి మీరంతా మహాయజ్ఞం చేయాలి సోమరా. నా దేహం ఎక్కడున్నా తీసుకురండి. అమావాస్య అర్ధరాత్రి గడియలకి మనోజ్కి నా దేహాన్ని చూపించండి. అతని ఆత్మని నా దేహంలోకి ప్రవేశపెట్టండి. అప్పుడు మనోజ్ శరీరం శవం అవుతుంది, అతని ఆత్మ ప్రవేశించిన శరీరం సజీవం అవుతుంది. విశ్వంభర చిన్నమదేవి పెళ్లికి మన దేవుడు కాలముఖ రుద్రుడు పెట్టిన ముహూర్తం రాబోతోంది. అవును విశ్వంభర, ఈరోజు అమావాస్య. మనోజ్ చివరి బలిదానం ఈరోజే విశ్వంభర. మనోజ్ తన చావు ముహూర్తాన్ని తానే వెతుక్కుంటూ బయలుదేరాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి విశ్వంభరా? మన చక్రవర్తి దేహం పెనుగంచి ప్రోలు అడవిలో ఉంది సాహు. మనోజ్ తండ్రి రాజగోపాల్ నాయుడు మమ్మీ దేహాన్ని పెనుగంచి ప్రోలు అడవిలో పాతిపెట్టాడు. అక్కడెందుకు పాతిపెట్టారు విశ్వంభరా? ఎందుకంటే సమాధిలో ఉన్న మన చక్రవర్తి మమ్మీ దేహం అత్యంత శక్తివంతమైనది. ఆ శక్తి బయటికి రాకుండా
స్వామీజీ సహాయంతో తెలివిగా అక్కడే పాతిపెట్టాడు. మన చక్రవర్తి శక్తిని ఆపే మహాశక్తి అడవిలో ఎవరికుంది విశ్వంబరా? అక్క మహాదేవి అమ్మవారు. ఆ అడవిలో అక్క మహాదేవి పాడుపడిన గుడి ఉంది. ఆ అమ్మవారి గుడికి ఎదురుగా చక్రవర్తి దేహాన్ని పాతిపెట్టాడు ఆ రాజగోపాల్ నాయుడు. ఈరోజు నాకు విడుదల. ఈ అమావాస్యకు జన్మించబోతున్నాను. ముహూర్తం కుదిరింది. అక్క మహాదేవి చక్రవర్తిని అడవిలో నుంచి బయటికి వెళ్ళనీయకుండా సరిహద్దు కంచె వేసింది. ఇరవై సంవత్సరాలుగా మన చక్రవర్తి అడవిలోకి వెళ్లిన వాళ్ల రక్తం తాగుతున్నాడు. కొత్తగా పెళ్ళైన జంట వెళ్తే ఆ రోజు చక్రవర్తికి ఆ పెళ్లి కూతురు బలి కావలసిందే. విశ్వంభరా, మన చక్రవర్తి మమ్మీ దేహం అడవిలో ఉందని తెలిస్తే మనం వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం కదా. నిజమే సాహు, కానీ ఇలాంటి అద్భుత కార్యాలు జరగటానికి కొన్ని ప్రత్యేకమైన ముహూర్తాలు కావాలి. అదంత సులభం కాదు. అంటే 200 సంవత్సరాల చక్రవర్తి సమాధిని మనం ఎందుకు ఓపెన్ చేయలేకపోయాం? ప్రతాపరుద్ర జమీందారి వారసులే ఆ పని చేయాలి. అది వేద ప్రమాణ లిఖితం. మరిప్పుడు అడవిలో ఉన్న మన చక్రవర్తి దేహాన్ని ఎవరు బయటికి తీయాలి విశ్వంబరా? మనోజ్. అంటే ఇప్పుడు చక్రవర్తి దేహాన్ని బయటికి తీసేది మనోజా విశ్వంబరా? మనోజ్ అడవిలోకి వెళ్ళాక అతని రక్తం నేల మీద చిందాలి. ఆ తర్వాత మనోజ్ సమాధిని ఓపెన్ చెయ్యాలి. ఆ కిరణాలు మనోజ్ మీద పడాలి. ఆ తర్వాత జరగబోయేది ముందే ఊహించుకోవటం ఎందుకు? చేసేది చేయించేది మనోజే. ఇప్పుడే ఈ క్షణమే మనం పెనుగంచి ప్రోలు ఫారెస్టుకు బయలుదేరుతున్నాం. అలాగే విశ్వంభరా. నేటి అమావాస్య రాత్రి మనోజ్ చావు ముహూర్తం. రేపటి సూర్యోదయం మన కాలముఖ రుద్రుడి జనన ముహూర్తం. జయహో కాలముఖ రుద్ర! ఆది నువ్వే, అంతం నువ్వే. సృష్టి నువ్వే, సృష్టికర్తము నువ్వే. విశ్వంభరా, మనోజ్ వేసే ప్రతి అడుగు మనకు ముందే తెలిస్తే మంచిది కదా విశ్వంభరా? మనోజ్ వెంట ఉన్నవాళ్లలో ఒకరు మన మనిషే సాహు. కాల్ బ్యాక్ చేస్తుంది. హలో, ఇందాకెవరండి నాకు కాల్ చేసింది? గోదావరి ఖని నుంచి నేనే కాల్ చేశాను. గోదావరి ఖనియా? అవునంజులి, నేను మీకు తెలుసా? నీ లవ్ స్టోరీ మొత్తం తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో తెలుసుకోవచ్చా? నువ్వెవ్వరో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని నేను గోదావరి ఖని వచ్చాను అంజలి. ఆనంద్, అంజలి అనే ఇద్దరు
ఫోన్లో ఒకరికొకరు తెలియకుండానే ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ కలుసుకునే టైంలో తెలివిగా అంజలి ప్లేస్లోకి నువ్వు వెళ్ళావు, రైట్? నేనే నీ అంజలిని అని వెళ్ళి కోట్లకు వారసుడైన ఆనంద్ అలియాస్ అరవింద్ని బుట్టలో వేసుకున్నావు. నీ ప్రేమ నాటకం సక్సెస్ఫుల్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంకొక 6 గంటలు దాటితే పూర్తిగా నీకే అర్థమవుతుంది అంజలి. ఏంటి మాట్లాడు? ఓ, వాచ్ చూసుకుంటున్నావా? ఆల్రెడీ నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంజలి. అసలు మీరెవరు, మీ పేరేంటి? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నేనెవరో, నా పేరేంటో అని కాదు. నేను 6 గంటల్లో హాస్పిటల్ దగ్గరికి వస్తాను. అప్పటి వరకు నువ్వు ఉంటే నిన్ను హాస్పిటల్ నుంచి పైకి పంపిస్తాను. లేదు ఇప్పుడు ఎస్కేప్ అవుతానంటే బతికిపో, వదిలేస్తాను. డిసైడ్ చేసుకో అంజలి, అరవింద్ని ప్రేమించింది నువ్వు కాదని నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. అఫ్కోర్స్ నా మాటలు విన్న తర్వాత నువ్వేం చేయాలో నీ మీద నీకే క్లారిటీ వచ్చింటుంది. చస్తావా, పారిపోయి బతుకుతావా, డెసిషన్ నీదే. నేను వచ్చే వరకు ఉన్నావా, నీ లైఫ్ క్లోజ్. లేదు పారిపోయావంటే నీ లైఫ్ సేఫ్. దట్స్ ఇట్. ఏమండి, అసలు మీరెవరు, నన్ను ఎందుకు ఇలా బెదిరిస్తున్నారు? ఏ నాటకాలు ఆడకు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన లక్ష్మీనారాయణ గారి కూతురు అవ్వలేవు. రత్నప్రభ గారి కోడలు అంతకన్నా కాలేవు. అండర్స్టాండ్? బాయ్. హే, 6 గంటల్లో నువ్వు నేను అంజలి కాదని ప్రూవ్ చేస్తానన్నావు, కానీ ఇక్కడ 6 గంటల్లో అస్సలు అంజలి చావబోతుంది. అలివేణి, నీ చావు కేక మీ అమ్మ నాన్నలు వినబోతున్నారు. 1 2 3 అలివేణి ఫినిష్డ్. హ్మ్.
ఏంటమ్మా డాక్టర్స్ అంతా టెన్షన్ గా లోపలికి వెళ్ళారు మీరేం కంగారు పడకండి నాన్న అలవేణ అక్కకి ఏం కాదు కొద్ది క్షణాల్లో అలివేణి డెత్ న్యూస్ రాబోతుంది రేపు మళ్ళీ మాలాగా అమాయకులు బాలిక ఆకూడదన్న ఒకే ఒక ధ్యేయంతో మీ వెంట వచ్చాను సార్ థ్యాంక్ యూ యామిని మనోజ్ గారు టైం వేస్ట్ ఎందుకు మనం ఇప్పుడు ఏం చేయాలో ఒకసారి మాట్లాడుకుంటే బెటర్ నేను యామినిని తీసుకుని సమాధి ఎక్కడుందో తెలుసుకుంటాను యామిని ఆ ప్లేస్ నువ్వు గుర్తుపట్టగలవా సార్ నాకు బాగా గుర్తుంది నిమ్మకాయతో అడివంతా వెదికాం ఆ ప్లేస్ నాకు గుర్తుంది కానీ అక్కడికి ఎలా వెళ్ళాలో కరెక్ట్ ప్లేస్ ఎక్కడ అన్నది నాకు గుర్తులేదు కానీ వెతుక్కుంటూ వెళ్తే నేను గుర్తుపట్టగలను పోనీ నా దగ్గర ఈ లోలకం ఉంది దీంతో ట్రై చేద్దామా మనోజ్ గారు ఇవన్నీ ఎందుకు ప్రతి అమావాస్య రోజు అడవిలో పెద్ద వెలుతురు వస్తుందని మనం పేపర్లో చూసాం కదా అంటే వెలుతురు వచ్చే వరకు వెయిట్ చేయమంటారా అవును ఈరోజు అమావాస్య ఖచ్చితంగా వెలుతురు వస్తుంది అప్పుడు మనం ఈజీగా కనుక్కోవచ్చు మనోజ్ గారు ఇంత దూరం వచ్చిన తర్వాత వెయిట్ చేయటం కరెక్ట్ కాదు మన ప్రయత్నం మనం చేయటం ఇంపార్టెంట్ కానిస్టేబుల్ అందరికీ టార్చ్ లైట్స్ ఇవ్వు అలాగే సార్ మనోజ్ గారు మీరు యామిని ఓవైపు వెతుక్కుంటూ వెళ్ళండి నేను నాయక్ గారు ఇంకోవైపు నుంచి వస్తాం వద్దు కార్తిక్ గారు నాయక్ గారిని నా వెంటే ఉండేవండి ఏంటి మనోజ్ గారు నాకేమైనా అవుతుందని భయపడుతున్నారా నాయక్ గారు ఇప్పటికే మీరు చాలా ప్రమాదాల నుంచి బయటపడ్డారు ఇక్కడ పరిస్థితులు వేరు నా మాట వినండి నాయక్ గారు లేదు మనోజ్ గారు నేనొక్కనే కాదు కదా కార్తిక్ గారు కూడా ఉన్నారు కదా ఉన్నారు కానీ అందరం కలిసి వెళ్తే ఎవరికి ఏ రిస్క్ ఉండదన్న ఒపీనియన్ మనోజ్ గారు అమావాస్య రోజు మనకు మంచి అవకాశం ఆలస్యం అయితే మళ్ళీ కనుక్కోలేం పైగా ఈ అమ్మాయి ప్లేస్ గుర్తుకులేదంటుంది విడిగా వెళితే మన పని త్వరగా అవుతుందని నా ఉద్దేశం ఓకే Thank you.
ఎటు వెళ్ళాలి? బాగా గుర్తు చేసుకో. గుర్తొచ్చింది, ఇటే వెళ్ళాలి.